ం సాయిశ్వరాయ విద్మహే సచ్చ దేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయా ఓం శ్రీ సాయిరామ్ సాయిబాబా వారికి దుని ప్రదక్షిణ తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా దాని అర్థం అంతరార్థం తెలుసుకుందామా ప్రా అంటే ఏమిటి భయాన్ని పోగొట్టేది ప్రదక్షిణ అర్థం ఆ తర్వాత దా అంటే ఏంటి మోక్షమునిచ్చేది అనర్థం ఆ తర్వాత క్షి అంటే ఏమిటి రోగములు పోగొట్టేది ప్రదక్షిణ బాబా దునికి కానీ బాబాకి కానీ మనం చేస్తామేమో భవసాగరాన్ని దాటించడమే కాదు మనలో ఉండేటటువంటి రోగాలన్నీ పోతాయి నా అంటే ఏమిటి భాగ్యాన్ని ఇస్తాట భోగ భాగ్యాలను ఇస్తాడు ప్రదక్షిణ అనగా భయము రోగములు పోగొట్టి మోక్షము సంపదలు ఇచ్చున్నది మరి ప్రదక్షిణం చేద్దామా మరి బాబా గుడి చుట్టూ ఏ విధంగా చేద్దాం मानस बजरे गुरुचरणं साई चरणं प्रणमाम्यहं शिरि साई चरणं प्रणमाम्यहं निर्मलहृदयविराजितचरणं सकलचराचरव्यापकचरणं भवसागरा उद्धारकचरणं साई चरणं प्रणमाम्यहं शिरि साई चरणं प्रणमाम्यहम् అని మనం నమస్కారం చేసుకొని ముమ్మారు ప్రదర్శనలు చేసి ఆ విధంగా సాయికి తొమ్మిది సంఖ్య ఇష్టం కాబట్టి నవ ప్రదర్శనలు చేద్దాము ఇది నవ నాడులతో నవ మనకేముంటాయి నవరంధ్రాలు ఉంటాయి అందువల్ల తొమ్మిది సంఖ్యతో కూడినటువంటి యొక్క దేహం మనం ధరించి ఉన్నాం కాబట్టి తొమ్మిది ప్రదర్శనలు చేద్దాము తొమ్మిది సంఖ్య డివైన్ సంఖ్య కాబట్టి తొమ్మిదవ నెంబరు కారు తొమ్మిదవ నెంబర్ సైకిల్ తొమ్మిదో నెంబరు మోటార్ సైకిల్ తొమ్మిదవ నెంబరు ఇల్లు అని తొమ్మిదవ నెంబరు డివైన్ సంఖ్య అని మనం అనుకుంటాం కాబట్టి సాయికిష్టమైన తొమ్మిదవ నెంబరు అనేది మనం పాటిస్తాం కాబట్టి తొమ్మిది సార్లు ప్రదర్శన చేయడం అనేది ఉత్తమోత్తమం నవధాన్యాలను దునిలో సమర్పించడం చాలా మంచిది సాంబ్రాణి నవధాన్యాలు మానకుండా సమర్పించండి కురుడికాయ కొబ్బరికాయ సమర్పించండి ఆ తర్వాత దశనామ స్తోత్రాన్ని ఒక్కసారి చేసుకుందాం మనం ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకామాయినే తృతీయం తీర్థరాజాయ చతుర్థం భక్తవత్సలే పంచమం పరమాత్మకాయ షష్టమం సిరిడివాసినే సప్తమం సద్గురునాథాయ अष्टमम् अनाधनाधने नवमं निराडम्बराय दशमं दत्तावताराय दशमं दत्तावताराय त्रिसञ्जपटेन्नित्यं सर्वशत्रुविनाशनम् సర్వ కష్టాలు సర్వ అనారోగ్యాలు సర్వ ఇతిపాదలు సర్వ వియోగాలు అన్నీ పోయి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మూడు పూటలా కూడా ఈ యొక్క సాయి దశనామ స్తోత్రం ఎవరైతే చేస్తారో ఏ ఇంటైతే ఏ నోటైతే పలుకుతుందో తప్పనిసరిగా వారి అనుకున్నటువంటి ఇప్సితార్థాలు అంటే కోరికలు నెరవేరుతాయి ఇది సత్యం అయితే ఏమిటంటే ఈ మంత్రం అంటేనండి మనందరికీ చాలా ఇష్టం అందువల్ల ఎప్పుడు అందరికీ అందరూ కూడా చేసేది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం అనే వ్రాత మానకండి ప్రతిరోజు రాయండి తొమ్మిది నుంచి నూట ఎనిమిది సార్ల వరకు మన చేతి వ్రాత నుదుటి వ్రాతను మారుస్తుంది విషయం గుర్తుపెట్టుకోండి అల్లా తుమహో ఈశ్వర తుమహో తుమే హో రామ రహీం తుమే హో రామ రహీం హరే రామ్ హరే రామ్ రామ రహీం హరే రామ్ హరే రామ్ కృష్ణ కహీం అని బాబా అల్లా ఏక్ మాలిక్ హే అని చెబుతూ కృష్ణ మందిరంగా నిర్మించబడినటువంటి ఆ యొక్క సాయి నాథుడు ఆ మందిరంలోనే సమాధి ఇవ్వడం జరిగింది అందువల్ల సిరిడీ సాయి తత్వంలో అనేకత్వంలో ఏకత్వం గోచరం జరుగుతుంది అందువల్ల అన్ని మతాలకి కూడా సమ్మతమైన సాయి మతాన్ని మనం విశ్వసిద్దాం సా సాయి ప్రభువుని అంటే అఖిలాండ కోటి అనంత కోటి శ్రీమద్ భగవంతుడైనటువంటి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై 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 సాయి